శుభాశుభ కారకులైన నవగ్రహాధిపతులు అశుభాలు తొలగించి శుభాలను మాత్రమే అనుగ్రహించమని నిర్వహించే పూజే నవగ్రహ శాంతి పూజ. ఆ పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో జరుపుకోనున్న ఈ నవగ్రహ శాంతి పూజను భక్తులు కూడా స్వయంగా చేసుకోవచ్చు. ఇప్పటికే మీ చౌకీలపై ఏర్పాటు చేసిన శివలింగాలపై అర్చకులు సూచించిన విధంగా మీకు అందించిన నవధాన్యాలతో అర్చించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి కాసేపట్లోనే నవగ్రహ శాంతి పూజ కూడా ప్రారంభమవుతుంది. నవగ్రహ శాంతి పూజ ప్రారంభించవలసిందిగా అర్చక వర్యులు కోరుతున్నాం. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీనారసింహ ముని జనలోల అసుర సంహార వైకుంఠ ధామ జయ నారసింహ శ్రీ గిరీశ శ్రీనారసింహ. అమ్మ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. మీకు నవధాన్యాలు వేయించారు. సంపూర్ణమైన గ్రహ దోషాలు సూర్యుడు మొదలు నవగ్రహాల దోషాలన్నీ పోవడానికి పూర్ణ నవగ్రహ దోష నివారణ పూజ జరగబోతోంది. అందరూ కూడా ఆ నవగ్రహ పూజ అయ్యాక శివకేశవులు నరసింహస్వామి మరియు పరమేశ్వరుడు కూడా రెండు పల్లకీలు వస్తాయమ్మా. శ్రీ పురుషోత్తమ పురాణ పురుష భువన మోహన శ్రీ నరసింహ. ఎవరి స్థానంలో వారు కూర్చోవాలి. వేదిక ముందున్న వాళ్ళు కూడా కూర్చోవాలి. ఇప్పుడే పల్లకి కాదు, యాదాద్రివాసుడి మరియు పరమేశ్వరుడి పల్లకీలు రెండు ఊరేగింపుగా వస్తాయి. అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే మనం నవగ్రహ శాంతి పూజా కార్యక్రమం ప్రారంభించుకుందాం. జన రక్షక దుర్జన శిక్షక ప్రహ్లాద వరద శ్రీనారసింహ సద్గుణ రూప సంకట హరణ ఆనంద నిలయ జయ నారసింహ శ్రీ గిరీశ శ్రీనరసింహ దేవ దేవ జయ నరసింహ. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. జాతక రీత్యా కానీ ఏవైనా గ్రహ పీడలున్నా ఆ గ్రహ దోషాలన్నీ కూడా పోవడానికి కార్తీక మాసం శనివారం మనం ఈ యొక్క గ్రహశాంతి పూజా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆ పూజ ప్రారంభమవుతోంది. నిశ్శబ్దంగా మీకు తెలుసు కదా నవగ్రహాలవి ఏమాత్రం పొరపాటుగా చేసినా ఇంకెక్కువ ఇబ్బందులు అవుతాయి. తదేకమైన మనస్సుతో చేస్తే మొత్తం అంతా పోతాయి. దేవతలు కాదు గ్రహములు అని పేరు వాటికి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. రేపు పొద్దునకే మా గ్రహపీడలన్నీ పోయాయండి, చాలా ఆనందంగా ఉన్నామనే మాట మనకి రావాలి. తదేకమైన భక్తి ముఖ్యం ఇక్కడ. మన టీవీ పేరు భక్తి, మనలో ఉంది భక్తి, ఆ భక్తే మనకు శక్తి. జై బోలో బోలా శంకర భగవానికి, గట్టిగా నవగ్రహ భగవానికి, నవగ్రహ భగవానికి.
ఓం గణానాంద్వా గణపతి కుం హవామహే కవిం కవీనామశ్రవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వద ఆనత్తం బ్రహ్మణోదిభిక్తేద సాధనం శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరే ఓం ఆచమ్యా ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్ష్యాయ నమః నారదాయ నమః అచ్యుతాయ నమః నారదాయ నమోవేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్ఠంతో భూతపిశాచాః ఏతే భూపాలకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అందరూ కూడా కుడి చేత్తో ముక్కు పట్టుకునే ప్రాణాయామం చేయండి అమ్మా ఓం భూ ఓం భవః ఓం భవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహే ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసామృతం బ్రహ్మభోర్భవత్సవరూం నమస్కారం చేసి మమానుకోండి అమ్మా మమ యజమానస్య ఉపాదృత క్షేత్వారా శ్రీ పరమేశ్వర మధ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే జోమనే ముహూర్తే శ్రీ మహావిష్ణోహరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ దీవరార్థే శ్వేతవరాకల్పే వైవస్వత మన్వంతరే కలిగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే శ్రీకృష్ణా కావేర్యో మధ్యప్రదేశే శ్రీకృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్యాహ దశమ్యాయ తత్కాల ఏకాదశ్యాయాం స్థిరవాసరే మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళనిష్టాయ శుభతిథౌ అందరూ కూడా గ్రహ పీడలు ఎవరికైతే పోవాలో మాకు వద్దండి అనుకున్న వాళ్ళు మాత్రం గోత్రనామాలు చెప్పుకోండి. అక్కర్లేదండి, గ్రహపీడలు మాకు కావాలి అనుకున్న వాళ్ళు నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ ఉండాలా పోవాలా గట్టిగా చెప్పాలి. అందరూ కూడా మీ గోత్రాన్ని స్మరణ చేయండి అమ్మా. గోత్రస్య మనస్సులో గట్టిగా చెప్పొచ్చు. గోత్రస్య మీ యొక్క ఆడవాళ్ళు అయితే భర్త పేరు, మగవాళ్ళు అయితే మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మవత్ని ఆడవాళ్ల పేర్లు చెప్పుకోండి అమ్మా. ధర్మవత్ని తమేతస్య పిల్లల పేర్లు చెప్పుకోండి. చిరంజీవిన పుత్రస్య పుత్రికస్య పెద్దవాళ్ల పేర్లు, మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా చెప్పుకోండి. మమ సహకుటుంబం అనుకోండి అమ్మా. సహకుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామే స్థానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రాణం నానానామధేయానాం సహకుటుంబానాం లోక కళ్యాణార్థం అందరూ కూడా గ్రహపీడలు తొలగించే సంకల్పం చెప్పిస్తున్నానమ్మా. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి అమ్మా. ఓం మమ సహకుటుంబానాం జాతక రీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ దోషపీడ పరిహారార్థం అధిదేవత ప్రత్యధిదేవత సహిత నవగ్రహ దోషపీడ పరిహార ద్వారా శుభస్థాన ఫలసిద్ధ్యర్థం కార్తీకమాస స్థిరవార మందవార కోటి దీపోత్సవ శుభ సమయే నవగ్రహ శాంతి పూజా అహం కరిష్యే. మా నవగ్రహ శాంతి పూజ ప్రారంభమవుతోంది. భక్తి ప్రధానం, మనస్సు ప్రధానంగా చేయండి. ఏషాం ప్రథమత మహాగణపతి ప్రార్థన కరిష్యే. ముందుగా గణపతిని ప్రార్థన చెయ్యండి అమ్మా. ఓం గణానాంద్వా గణపతి మహావామహే కవిం కవీనామశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్తేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. పూర్వక నమస్కారాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భోః గణపతిమావాహయామి. ఓం భవః గణపతిమావాహయామి. ఓం సువః గణపతిమావాహయామి. ఓం భోద్భవస్వః గణపతిమావాహయామి. ధ్యాపయామి భోజయామి ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఆదిత్యాది నవగ్రహ దేవత శాంతి పూజాం కరిష్యే. నవగ్రహ పూజ ప్రారంభమవుతోంది. ఒక్కొక్క గ్రహ శ్లోకం మీతో చెప్పిస్తూ ఉంటాను. ఒక్కొక్క గ్రహపీడ మొత్తం అంతా తొలుగుతుంది. అయ్యో మాకు జాతకంలో బాగానే ఉంది కదా ఒక గ్రహం అని అనుకోవద్దు. మీకు బాగుండొచ్చు, మీ వారికి బాగాలేకపోవచ్చు, మీ పిల్లలకి ఇంకో గ్రహం బాగాలేకపోవచ్చు. 9 మందికి చేద్దామమ్మా. ఎంత విశేషం తెలుసా,
ఏ పూజ చేసినా గ్రహ పూజ చేయాల్సిందే. వ్రతం చేస్తాం ఇంట్లో, నవగ్రహాలు చేయండి, వ్రతం చేయించరు ఏ బ్రాహ్మడు. శంకుస్థాపన చేస్తాం, నవగ్రహ పూజ చేయాల్సిందే. షాప్ ఓపెనింగ్ చేస్తాం, నవగ్రహ పూజ చేయాల్సిందే. దేవతా ప్రతిష్ట చేస్తాం, నవగ్రహ పూజ చేయాల్సిందే. అంటే నవగ్రహ పూజ అంత విశేషం. ఒక్కొక్క గ్రహ శ్లోకం చెబుతాను. ఏ దిశ ఎందు గ్రహం ఉంటాడో ఆ దిశ ఎందు నమస్కారం చేస్తూ ఉండాలి పైకెత్తి. ముందుగా సూర్యుడి శ్లోకం చెబుతున్నానమ్మా. మధ్యలో ఆకాశం వైపు పైకెత్తాలి. చెప్పండి అందరూ కూడా, ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాం సూర్య పూజాం చకారయేత్ చకారయేత్ సూర్య ధ్యానం సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి ఆత్మపీడ ఆత్మపీడ ఉపశాంతయే ఉపశాంతయే. సూర్యుడికి నమస్కారం చేయండి మనస్సులో. అటు ఆగ్నేయం వైపు నమస్కారం చేయండి అమ్మ. అలాగే పైకెత్తి ఓం ఓం. చంద్రుడి శ్లోకం చెప్తున్నాను, చెప్పండి. చంద్రః చంద్రః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే చంద్రపూజాం చంద్రపూజాం చకారయేత్ చకారయేత్ చంద్ర ధ్యానం చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి మనఃపీడ మనఃపీడ ఉపశాంతయే ఉపశాంతయే చంద్రగ్రహాయ నమః చంద్రగ్రహాయ నమః. అమ్మ దక్షిణం వైపు నమస్కారం చేయండి. కుజుడికి ధ్యానం జరుగుతోంది, చెప్పండి ఓం ఓం. పైకెత్తే చెయ్యాలి. ఒక గ్రహానికి కిందకి, ఒక గ్రహానికి పైకి పెట్టారనుకో, ఆ కిందకు పెట్టిన గ్రహం వచ్చి తల మీద కూర్చుంటుంది, మీ ఇష్టం. ఇంకా మొత్తం పోవాలని కొంచెం కష్టపడాలిగా. ఓం ఓం కుజః కుజః గట్టిగా చెప్పాలి. అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే కుజ పూజాం కుజ పూజాం చకారయేత్ చకారయేత్ కుజ ధ్యానం కుజ ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి రోగపీడ రోగపీడ ఉపశాంతయే ఉపశాంతయే కుజగ్రహాయ నమః కుజగ్రహాయ నమః. ఈశాన్యం వైపు నమస్కారం చేయండి అమ్మా. బుధుడి యొక్క ధ్యానం జరుగుతోంది. ఓం ఓం ఎంత గట్టిగా చెబితే అంత గ్రహ దోషాలు పోతాయట, మీ ఇష్టం. ఓం ఓం బుధః బుధః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే బుధ పూజాం బుధ పూజాం చకారయేత్ చకారయేత్ బుధ ధ్యానం బుధ ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి బుద్ధిపీడ బుద్ధిపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం ఓం బుధాయ నమః బుధాయ నమః. ఇటువైపు వేదిక వైపు, గురువుల వైపు, గురుగ్రహానికి ఉత్తరం వైపు నమస్కారం చేయండి. చెప్పండి ఓం ఓం గురుః గురుః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే గురు పూజాం గురు పూజాం చకారయేత్ చకారయేత్ గురు ధ్యానం గురు ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి పుత్రపీడ పుత్రపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం ఓం గురుగ్రహాయ నమః గురుగ్రహాయ నమః. ఇక తూర్పు వైపు నమస్కారం చేయండి శుక్రుడికి. ఓం ఓం శుక్రః శుక్రః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే శుక్రపూజాం శుక్రపూజాం చకారయేత్ చకారయేత్ శుక్రధ్యానం శుక్రధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి కలత్ర కలత్ర పీడా పీడా ఉపశాంతయే ఉపశాంతయే ఓం ఓం శుక్రాయ నమః శుక్రాయ నమః. ఇక అసలైన వాడు వచ్చేసాడు తెలుసుగా. ఎవరమ్మా ఎవరు? అబ్బా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు తల్లి. పశ్చిమం వైపు నమస్కారం చేయండి. శనిపీడలన్నీ తొలగిపోవాలి. ఏ శని దోషాలు మనకు ఉండొద్దు, ఏ ఇబ్బందులు ఆటంకాలు ఉండొద్దు. గట్టిగా చెబుతారు నాకు తెలుసు. ఇప్పుడు శని దోషాలు పోవాలిగా. ఓం ఓం శని అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే శని పూజాం శని పూజాం చకారయే చకారయే శని ధ్యానం శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి ప్రాణపీడ ప్రాణపీడ దేహపీడ దేహపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం ఓం శనైశ్చరాయ నమః శనైశ్చరాయ నమః. అటు నైరుతి వైపు నమస్కారం చేయండి. రాహు ధ్యానం చేయండి. ఓం ఓం రాహుః రాహుః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే రాహు పూజాం రాహు పూజాం చకారయే చకారయేత్ రాహు ధ్యానం రాహు ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి నేత్ర
నేత్రపీడ సర్పపీడ సర్పపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం ఓం రాహుగ్రహాయ నమః రాహుగ్రహాయ నమః వాయవ్యం వైపు నమస్కారం చేయండి. కేతువు ధ్యానం జరుగుతోంది, అందరూ చెప్పండి అమ్మా. ఓం ఓం కేతుః కేతుః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే కేతు పూజాం కేతు పూజాం చకారయేత్ చకారయేత్ కేతు ధ్యానం కేతు ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి జ్ఞానపీడ జ్ఞానపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం ఓం కేతుగణాయ నమః కేతుగణాయ నమః. ఇప్పుడు పైకెత్తి నమస్కారం చేయండి నవగ్రహ భగవానికి. టీవీల ముందు వీక్షిస్తున్న వారు కూడా చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ గ్రహపీడలు పోవాలి, సుఖ సంతోషాలతో ఉండాలని. అలాగే మనందరికీ ఒక సంశయం రావచ్చు, నవగ్రహాలు ఏమండి మీరు ధ్యానం చేయిస్తున్నారు, ఏమమ్మా స్వయంగా ఇక్కడే కదా ఉండేది, మళ్ళీ స్వయంగా పెట్టుకోవాలా? సృష్టిలోనే నవగ్రహాలు ఉన్నారు, ఆ దిశల ఎందు నమస్కారం చేశాం. పరమేశ్వరుడి సహస్రనామాలు చదివితే శివ సహస్రనామాలు అన్నీ ఉన్నాయి, అన్నీ నేనే అని చెప్పాడు. అందుకే పరమశివుడిలోనే నవగ్రహాలు ఉన్నాయి, ఆ వాళ్ళని పూజించాం. నవగ్రహ ధ్యాన శ్లోకం చెబుతామమ్మా, చేతులు పైకెత్తి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ చెప్పాలి. ఓం రవిం సోమం కుజం సౌమ్యం గురు శుక్ర గురు శుక్ర శనైశ్చరం శనైశ్చరం రాహు రాహు కేతుశ్చ కేతుశ్చ సతతం సతతం నమామి నమామి గ్రహనాయకం గ్రహనాయకం ఆదిత్యాయ చ ఆదిత్యాయ చ సోమాయ సోమాయ మంగళాయ మంగళాయ బుధాయ చ బుధాయ చ గురు శుక్ర గురు శుక్ర శనిభ్యశ్చ శనిభ్యశ్చ రాహవే రాహవే కేతవే కేతవే నమః నమః. ఆదిత్యా నవగ్రహ దేవతాభ్యో నమః. పార్వతీ పరమేశ్వరాయ నమః. కోటిలింగేశ్వరాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం. అమ్మా మీ వద్ద నవధాన్యాలు ఉన్నాయమ్మా, నవధాన్యాలు కొద్ది కొద్దిగా ఆ పరమ శివలింగాన్ని పూజిస్తూ ఉండండి నవగ్రహాయ నమః అంటూ. అమ్మా మీకు ఇచ్చినటువంటి భక్తి టీవీ తరపున మన సంస్థ ఇచ్చినటువంటి నవధాన్యాలు పూజ చేస్తూ ఉండండి. ఓం నవగ్రహాయ నమః. మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా రెండు గింజలు ఇవ్వండి, అందరూ మనవాళ్లే. ఇది భక్తి టీవీ కుటుంబం, భక్తి కుటుంబం అమ్మా, అందరము ఒకటే అనుకుని. చౌకీల వద్ద ఉన్న నవధాన్యాలు భక్తి టీవీ యాజమాన్యం వారు మనకందరికీ ఏర్పాటు చేశారు, నిదానంగా వెయ్యండి. నవగ్రహాయ నమః అంటూ పూజ చేయండి. నవధాన్యాలతో ఋత్విక్కులు కూడా పూజ చేస్తూ ఉండాలి. పృథివీ శాంత నవగ్రహ శాంతి మంత్రాలు చదువుతున్నారు. అంతరిక్షం శాంతం తద్వాయున శాంతం తన్మే శాంతం సుజగం శమయదు శాంత సాధిత్యేన శాంత సామే శాంత సుజగం శమయదు పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్జో శాంతిర్దిశ శాంతిరవాంతర దిశ శాంతిరక్ష శాంతిర్వాయు శాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరామ శాంతిరోషణశ్చాంతిర్వనస్పతయ శాంతిర్గౌ శాంతిరజా శాంతిరస్వ శాంతి పురుష శాంతి బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతిః. ఓం శాంతి శాంతి శాంతి. స్నానం సమర్పయామి స్నానానంతరం వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షదాం సమర్పయామి రూపేణ అక్షదాం సమర్పయామి హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనాని సమర్పయామి సుపుష్పాణి పూజయామి. ఓం ఆదిత్యాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం రుద్రాయ నమః. ఓం చంద్రమసే నమః. ఓం అప్సవే నమః. ఓం గౌర్యై నమః. ఓం అంగారకాయ నమః. ఓం పృథివ్యై నమః. ఓం క్షేత్రబాలకాయ నమః. ఓం బుధాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం శుక్రాయ నమః. ఓం ఇంద్రాణ్యై నమః. ఓం ఇంద్రమరుత్వంతాయై నమః. ఓం శనైశ్చరాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం యమాయ నమః. ఓం రాహవే నమః. ఓం గోభ్యో నమః. ఓం సర్పేభ్యో నమః. ఓం కేతవే నమః.
ఓం చిత్రగుప్తాయ నమః ఓం బ్రహ్మణే నమః ఆదిత్యాయ నవగ్రహ దేవతాభ్యో నమః నానావిధ నవగ్రహ దేవతాభ్యో నమః నానావిధ పరిమళ నవధాన్యార్చనం సమర్పయామి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ ఆదిత్యాయ నవగ్రహ దేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి ధూపం వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధ ఆగ్రహ సర్వదేవానాం ధూపోయం ప్రతిరక్షిత దశాంగసహిత ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానందన యుద్ధ ఆచమణీయం సమర్పయామి నైవేద్యం అందరూ అక్కడి నుంచే నివేదించాలమ్మా నైవేద్యాన్ని చేతులతో ఓం భూర్భువస్సువః ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి నివేదించండమ్మా ఓం ప్రాణాయ స్వాహ ఓమానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ధనాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్యే మధ్య అమృతవాణ్యం సమర్పయామి ఉత్తరాభోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమణీయం సమర్పయామి తాంబూలం భోగే ఫలే సకర్పూరైర్నాగవల్లి తలైర్యుదో సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి అథ నీరాజనో అమ్మా అందరూ కూడా హారతిని దర్శించండి ఎవరూ వెలిగించొద్దు ఏ దీపారాధన వెలిగించొద్దు అమ్మా నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ఓం హిరణ్యపాత్రం మధోర్ణధాతి మధువ్యోగాని ఏకదా బ్రహ్మనోపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి నవగ్రహ భగవానికి జై జై నవగ్రహ భగవానికి జై భోలా శంకర భగవానికి యాదగిరి నృసింహ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతకరాయ ధీమహే ఆదిత్య ప్రచోదయాదు ఆదిత్య నవగ్రహ దేవత ఆదిత్యాయ నవగ్రహ దేవతాభ్యో నమః దివ్యగురుణ మంత్ర పుష్పాక్షాపదక్షతే నమస్కారాన్ సమర్పయామి అపరాధ నమస్కారాన్ సమర్పయామనేన ఆదిత్యాయ నవగ్రహ దేవతా పూజనేన సర్వం శ్రీకృత్వం ఆదిత్యాయ నవగ్రహ దేవత పరమేశ్వర దేవత దివ్యగురుణారవిందార్పణమస్తు ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ దోషపీడా నివారణ సిద్ధిరస్తు సంపూర్ణ శుభఫలావాప్తిరస్తు సత్యాస్సంతు యజమానస్య కామాః మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఏ విధమైన గ్రహపీడలున్నా తొలగాలని ఒక్క క్షణం మీ కోరికలన్నీ కోరుకోండి. శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవ